స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప. వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. చాలా మంది దీక్షలు ఉన్నారు, ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం, ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం. కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి, దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ తీర్చడానికి మా టీవీ టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము. చాలా ఆర్భాటాలుగా హంగుగా పూజలు చేస్తుంటారు కదా, మరి అంత పూజ నేను చేయలేను, నేను సామాన్యుని, మరి నేను చెయ్యొచ్చా? అలాంటి పూజలు చేస్తేనే అయ్యప్ప సంబరపడతాడా? ఈ సామాన్యులు చేస్తే చెయ్యడా అని చెప్పాడట. దీనికి ఒక ఉదాహరణ మహావిష్ణువే ముందే చెప్పారు. స్వామి, మహావిష్ణువు మీ యొక్క శాశ్వతమైనటువంటి నివాస స్థానం ఏదయ్యా అని అంటే, అప్పుడు ఆ నారదుడికి మహావిష్ణువు అంటున్నారట, నాదంబ స్వామి వైకుంఠే నయోగి హృదయేరరౌ. నేను వైకుంఠంలో లక్ష్మీదేవి పాదాలు ఉత్తుతూ ఉండగా ఆ శేషశయనంలో వైకుంఠంలో ఉంటాననుకున్నావా? అక్కడ ఉండనురా. మరి ఎక్కడ ఉంటావయ్యా? నా యోగి హృదయేరరౌ. అక్కడ హృదయ ఈ యోగులు ఋషులు పూజలు పురస్కారాలు అంగాలు ఆర్భాటాలు చేస్తున్నారే, అక్కడ ఉంటాననుకున్నావా? అక్కడ కూడా ఉండనురా. మరి ఎక్కడ ఉంటావు? మద్భక్త్యా యత్ర గాయంతే, నన్ను ఎవడైతే భక్తితో పూజిస్తాడో, శరణం అయ్యప్ప అని తారక మంత్రాన్ని చెప్తూ ఉంటాడో, అక్కడ తత్ర తిష్ట మీ నారద, అక్కడ నిలబడుకునే ఉండి వాడికి అనుగ్రహం ఇవ్వడానికి ఉంటానరా అనట. ఆర్భాటాల హంగులు చేసి ఎవరినో మెప్పించడం కాదు, అందులో ఒక్క అయ్యప్పైనా సంతోషపడ్డా, మీరు చేసిన పూజలో ఇంకెవరో తృప్తిపడ్డా, ఆఖరికి అయ్యప్పే తృప్తిపడ్డా. ఆ పూజ చేసి అప్పులు అవ్వకండి, అప్పవ్వండి. ఏం కుదరలేదా? స్వామియే శరణమయ్యప్ప అని తారక మంత్రాన్ని, శరణములంటే మరణం లేదు, అయ్యప్ప నామం తారక మంత్రం అని చెప్పుకుంటూ శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ వెళ్ళండి. మీరు పూజ చేయలేదని ఎవరు కొట్టరు, అతిగా పూజ చేస్తేనే అప్పులు వాళ్ళు కొడతారు శరణమయ్యప్ప.